ప్రైజ్ ద లార్డ్. నేను మీ పివి యోహన్ మాట్లాడుతున్నాను సిఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం నుంచి. నేడు సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ గ్రౌండ్ లో క్రైస్తవ పరంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం ఈ రోజు క్రైస్తవ సమాజం కోసం ముందుకొస్తున్నది. నేడు హనీ జాన్సన్ అక్రమంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అరెస్ట్ చేసిందో తెలంగాణ మహేంద్ర డీజీపీ గారు ఏ యొక్క చట్టపరమైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించకుండా క్రైస్తవులను అరెస్ట్ చేశారో ఖచ్చితంగా దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం పైన ఇష్టానుసారంగా దాడి చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉండి కూడా ఈరోజు దాన్ని దుర్వినియోగం చేస్తున్న వారు ఎవరో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా? మహేందర్ రెడ్డి గారికి తెలియదా? ఎవరైతే దీనిపైన చట్టపరంగా మరి దాని సాంక్షన్ లేకుండా మరి హనీ జాన్సన్ తక్షణం అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఎస్ఐని సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ని మేము ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. క్రైస్తవ సమాజమా మేల్కోండి. రేపు శనివారం 10 గంటలకు మనం ట్యాంక్ బండ్ దగ్గర అందరం కలుద్దాం. క్రైస్తవ సమాజం ఏకమై మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. హనీ జాన్సన్ను బయటికి తీసుకొచ్చే వరకు మనం పోరాడదాం. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ ఉద్యమం ఎలా ఉంటుందో చూపిద్దాం. ఈ సమాజం ఇప్పుడైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. మనకు అధికార పరంగా లేకపోవడం వల్లే ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ శక్తులు కలిసి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని నాశనం చేయాలని అఖండ భారతాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. అక్రమంగా ఈరోజు మత మార్పులు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అక్రమంగా ఈరోజు బీసీసీలను చేస్తూ నిజమైనటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ మత స్వేచ్ఛను వినియోగించుకోకుండా ఆర్టికల్ 25 నుంచి 28 సెక్షన్స్ వరకు చెప్పినటువంటి ఆ సెక్షన్లు వాడుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని శాంతియుతంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని ఈరోజు బట్టబయలు చేసినట్టుగా చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ అక్రమైనటువంటి కేసులు పెడుతూ ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శాంతియుతమైన క్రైస్తవ సమాజం మేల్కొన్నదాకా చూసుకోకండి. మేల్కొన్న క్రైస్తవ సమాజం ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా మేము అధికార పరంగా రావడానికి సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవుల రేపు శనివారం రోజు ఉదయం 10 గంటలకు ట్యాంక్ బండ్ మనము అందరం ఏకమవుదాం. డీజీపీ ఆఫీస్కు మనం ముట్టడి చేద్దాం. హనీ జాన్సన్ బయటికి తీసుకొచ్చే వరకు పోరాడదాం. తెలుగు క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. అలా మనం చెప్పు.